వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బీజేపీ నేతలు నిరసన బాట పట్టారు. ఆర్మకూరులో బీజేపీ నేతపై దాడి చేయడం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పాల్చేస్తున్న విషయంపై నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు తహసీల్దారు కార్యాలయం అధికారులకు విడతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చాపురం పట్టణాధ్యక్షుడు జి సాయి కామేష్ మాట్లాడుతూ బీజేపీ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు తావులేదని అన్నారు. పంట పండించిన రైతులు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎర్రయ్య, బుద్దల నిర్మలారెడ్డి తదితరులు మాట్లాడుతూ బీజేపీ నేతపై దాడులను ఖండించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దగ్గర మేము నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే, కర్నూలు జిల్లా ఆత్మకూరు జిల్లా పార్లమెంట్ జిల్లా ఇవాళ శ్రీకాంత్ రెడ్డిని ల్యాండ్ విషయంలో వెళ్తే చాలా వాళ్ళ ఆయన కారు అతనికి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మనం పట్టెడు అన్నం తింటున్నామంటే దానికి ముఖ్య కారకుడు రైతు. ఆ రైతు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని తన తాలూకు ధాన్యం కానీ పండిస్తుంటాడు. కానీ అటువంటి రైతుకి మనం కనీసం యాక్చువల్లీ ప్రభుత్వం తరఫున కనీస మద్దతు ధర ఏవైనా ప్రకటించకపోతే చాలా కష్టం. అయినప్పటికీ కూడా అతను అటువంటి కష్ట నష్టాలన్నీ ఓర్చుకొని పంట పండిస్తున్నాడు. ఇంత పంట పండించినా కూడా ఆ పంటను ఆ టైం సరికి కొనకపోతే అతనికి ఎలాగ డబ్బులు వస్తాయి? ఈ విధంగా డబ్బులు రాకపోతే అతను ఆ అప్పులు చేసి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దీనంతటికీ ముఖ్య కారణం మన రాష్ట్ర ప్రభుత్వమే. ఈ విషయమై ఎంతోమంది రైతులు ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉన్న సచివాలయాలకు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నా కూడా ఆ సచివాలయం తాలూకా రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కనీసం కోఆపరేట్ కూడా చేయట్లేదు కదా. ఆ వెళ్ళిన రైతులకి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు, కనీసం రెస్పాన్స్ కూడా లేదనమాట. ఈ విషయాలు ఎన్నిసార్లు ఆ పర్టికులర్ డిజిగ్నేషన్ ఆఫీసర్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. అందుగురించి నేను ఎర్రయ్య, నిర్మలాయణ మేడం, తర్వాత మన మురళీ కేసు, మిగిలిన బీజేపీ నేతలందరూ వచ్చి రైతుల తరఫున రైతులకి కోఆపరేట్ చేయమనేసి, రైతుల తాలూకు ధాన్యం సకాలంలో కొనుమనేసి రిక్వెస్ట్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ని మన రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, యాక్చువల్గా బీజేపీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నదంటే ముఖ్య కారణం ఎందుకంటే ప్రజలందరికీ అన్ని విధాలుగా సేవలు చేయడం, సహకారం చేయడమే. ఆ పర్టికులర్ విషయం మీద ఆత్మకూరు జిల్లా అధ్యక్షుడు గారు బుద్దాల శ్రీకాంత్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అతనికి న్యాయం చేయాల్సింది పోయి తిరిగి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇదేటంటిది, మనం రామరాజ్యంలో ఉంటామా రావణ రాజ్యంలో ఉంటామా నాకు అర్థం ఉంటుంది అసలు చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్, వీఆర్ ఇన్ ద అరిస్టోక్రసీ ఆర్ వీఆర్ ఇన్ డెమోక్రసీ, ఇన్ విచ్ స్టేట్ వీఆర్ లివింగ్? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ. ఇది నాకు ఇది కరెక్ట్ కాదండి. కనీసం న్యాయం చేయాలనేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం చేయాల్సి అడిగిన వాడికి అరెస్ట్ చేయడం ఏంటండి? మేము బతకాలవద్దండి. సో మేము పబ్లిక్ అందరి తరఫున మేము వేడుకుంటున్నాం, దయచేసి ఇటువంటి అరాచకాలు మీరు మానుకోండి, ప్రజలకి మంచి పాలిపాలన చేయండి. మీకు ఆల్రెడీ ఇంకో సంవత్సరమో రెండు సంవత్సరాలు ఎంత ఉంది, ఆ పర్టికులర్ టైంలో ప్రజలకి మంచి పరిపాలన అందించండి. రైతులకి ఎంతో కష్టపడుతున్నారు, కనీసం యాక్చువల్ కదా, వాళ్ళ తాలకి ప్రాణాలు కూడా వదులుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. అయినప్పటికీ రాయ ధాన్యాన్ని మీరు కొనట్లేదు, చాలా దారుణం అండి. సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్, ఆ రైతు ధాన్యం సకాలంలో కొనండి. అదేవిధంగా సచివాలయాలకు వెళ్ళిన వాళ్ళందరికీ మీరు కోఆపరేట్ చేయండి, వాళ్ళకి కనీసం సహాయం చేయండి. జై భారత్ మాత.